జగన్ గారి తరఫునేమో అంతా బాగానే ఉందండి ఉండడానికి. ఇగో ఈ మంది విషయం లేబర్ విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. 500 సంపాదించేవాడు 300 పెట్టి మంది దాకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం ఇస్తున్నాడండి? అది దాంట్లో కన్ఫర్మేషన్ లేదు జగన్ గారిది. అదొకటి లేబర్ బాగా దెబ్బతింటున్నారు. మందు మానేసిన వాడు ఎవడు లేడు, తాగినోడు తాగుతూనే ఉన్నారు, లేదంటలేదు. 500 రూపాయలు కూలికి వెళ్తేనే కదా వచ్చేది, 300 రూపాయలు తాగేస్తే మరి జగన్ గారు అన్న దానికి ఆలోచించాలి కదా. దానికి దానివల్ల జగన్ గారిని దెబ్బ కొడుతుంది వైసీపీకి కొద్దిగా. అది ఏమో జనాలు ఊపు మాత్రం ఒకసారి జగన్ గారిని కట్ట దెబ్బ చూపిస్తే ఆయన ఈసారి బాగుపడతాడేమో అని కార్పొరేషన్ ఎలక్షన్లో చూపిస్తున్నారు. అది అది ఎందుకంటే ఒకసారి జగన్ గారికి తెలియాలి కదా దేనివల్ల మనం ఇంత వెళ్ళిపోతున్నాము, లేబర్ ఇట్లా బాధపడుతున్నారు అని చెప్పి ఈ కార్పొరేషన్లో మాత్రం ఆయన చూపిస్తారేమో. అది కానీ తిరిగిపోయి అంటే అధికారంలోకి వస్తేనే కదా మళ్ళీ జగన్ గారు కట్ట జాగ్రత్త పడతారు ఈసారైనా. అది ఇప్పుడు చెప్పలేమమ్మా, అది ఒక నెల రోజులు ఉండగా కానీ చెప్తారు ఎవరన్నా. ఇప్పుడైతే చెప్పలేము, జనాలు ఊపంతా ఈసారి జగన్ గారికి దెబ్బ చూపిస్తే కానీ ఈసారి బుద్ధి వస్తుందేమో అనుకుంటున్నారని ఉండదు జనాలు. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, రైతులకు చాలా మేలు చేస్తున్నాడు. మిగతా ఈ పరిపాలన వెరీ గుడ్, వైసీపీ గెలుస్తుంది మేడం. ఆయన చేసే అభివృద్ధి పథకాలు కానివ్వండి, నవరత్నాలు ప్రవేశపెట్టినవి కానివ్వండి, ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయనకే ఎక్కువ మెజారిటీ రావచ్చు అని ఆశిస్తుంది. ఆయన చేసే అభివృద్ధి పథకాలు కానివ్వండి, నవరత్నాలు ప్రవేశపెట్టినవి కానివ్వండి, ఆ అభివృద్ధిని చూసి అయినా ఆయనకే ఓటేస్తారని ఆశిస్తుంది. 99% లేనట్టే మేడం. అనుకుని అన్నట్టు కరెక్ట్గా చేస్తే బాగుండు, ఎన్ని చేయట్లేదుగా. ఆటోలకు వేసారు కానీ అసలు ఆటోలకు వేసిన అవసరం లేదు. అది పక్కన పెడితే ఎంతమందికి వేసారు? 100కి 10 మందికే. అందరికీ వేసారు అన్న కానీ కరెక్ట్ కాదు. మేము డ్రైవర్లు, మేమంటే వానరులం కాదు, మాకు పడవు. వానరులు అనేవాడు 10 మందే ఉంటారు, మిగతా 90 మంది డ్రైవర్లే ఉంటారు. డ్రైవర్కి ఎటువంటి ఉపయోగం లేదు. నేనైతే అనుకుంటున్నాను మరి ప్రత్యామ్నాయంగా చూస్తారు కదా, వైసీపీ పాలన బాగోలేదు అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా టీడీపీని చూస్తారు. ఆ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విజయవాడ వరకు చూసుకుంటే టీడీపీకి అవకాశం ఉందండి. అంటే ప్రజ ఇప్పుడు ప్రతిదానికి వ్యతిరేకంగానే ఉంది. పాలన చూస్తే ఏంటంటే అప్పుడు ఎప్పుడో పెన్షన్లు పెంచుతున్నారు, సరిగ్గా పెంచాలా, పెంచిన డబ్బులు ఇప్పటి వరకు రాలా. అలాగే ముసలాళ్ళు అంతా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు సరిగ్గా రాలేదని. అదే ఒకటేనే కాదు, ప్రతి దాంట్లో కూడా తేడాలు ఉన్నాయి. దాని మీద టీడీపీ మీద కొంతమంది నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఇస్తున్నారు ఎంతవరకు వాళ్ళు అనుకుంటున్నారు, పెద్ద రాజకీయ పెద్దలు అనుకుంటున్నారు ఇస్తున్నారని. కానీ ఎంతవరకు అంతనే అని తెలియదు కదా, అందుకున్న వాళ్ళు తెలుస్తుంది. మాకు రాలేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ అదే టీడీపీ ప్రభుత్వం వచ్చింటే 3000 ఇచ్చేవాళ్ళని చెప్పి అనుకునేవాళ్ళు, వీళ్ళు వచ్చారు పెంచుతామన్నారు, ఇంతమడికి పెంచాలా. ఆ డిసప్పాయింట్ కొద్దిగా ఉంది జనాల్లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.